పిల్లలకి చెవులు కుట్టించడం అన్నది ఏ నెలలో చేయాలి ఆడ పిల్లలకైతే ముక్కు కుట్టించడం అన్నది ఎప్పుడు చేయాల్సి ఉంటుంది ఇది ఒక ప్రశ్న దీన్ని ఏమంటారు కర్ణవేధ నాసిక రంధ్రవేధ అన్నది ఐతరే ఉపనిషత్తు 100వ మంత్రం చెప్పింది ఈ మంత్రంలో ఒక భాగం మాత్రం మనకందరికీ బాగా అలవాటు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పి మన దేహమే దేవాలయము భగవంతుడు లోపల ఉన్నాడు అయితే కొబ్బరికాయలు ఎక్కడో గుడికిలు కొట్టడం మొదలు మనకే కొట్టేసుకోవచ్చు కదా దాని అర్థం అదే ఐతరే ఉపనిషత్తు అర్థం అది కాదు దేవతలందరూ మన శరీరంలో ఒక్కొక్క భాగంలో ఉంటారు ఇది ఐతరే ఉపనిషత్తు చాలా అందంగా చెప్పింది అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశద్ నాలుక మీద అగ్నిదేవుడు కూర్చున్నాడు రెండు పనులు చేస్తాడు ఆయన అనుట తినుట నాలుక ఆయన అక్కడ ఉన్నాడు అగ్నిదేవుడు అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశన్ అంచేత మనం తిండే తిని తినే తిండి సక్రమంగా ఉండాలి మాట్లాడే వాక్కు సక్రమంగా ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు సరే ఇదే కారణం చేత అలాగే వాయుదేవుడు నాసికలో ప్రవేశిస్తాడు అలాగే చెవులున్నాయి చూచారా ఏ ఇంద్రియానికి లేని గొప్పతనము చెవులకు ఉందండి ఏమిటంటే ముక్కు ముయ్యడానికి అని చెప్పి ప్రయత్నించక్కర్లేదు ఆటోమేటిక్గా చేతి వేళ్ళు వెళ్ళి మూసేస్తాయి ముక్కుని కనురెప్పలు ఉన్నాయి ఆటోమేటిక్గా కళ్ళరెప్పలు పడిపోతాయి పెదాలు ఉన్నాయి ఉద్దండేవి మూతపడతాయి మూత వేద్దామన్నా కానీ మూత పడనివి చెవులు మాత్రమే పోతని గారు తమాషాగా చెప్పారు అవనీ చక్రములోన ఏ ఆమ్నాయమును విన్న ఒద్దు ముర్రో అన్న చెవులు పడతాయి తెచ్చి కూర్చుని అందుకని చెవిలోపల ఎవరున్నారండి దిక్పాలకులు ఉన్నారు గుండె లోపల పరమాత్మ ఉన్నాడు ఇలాగ దేవతలంతా కూడా మన శరీరాన్ని అపార్ట్మెంట్లా చేసుకు బతికిస్తున్నారు మరి వాళ్ళు దేవతలను తెలుసుకున్న మనం గౌరవించకపోతే ఎలాగండి అందుకని కర్ణవేధ చెవిని కుట్టడం అన్నది చెవిని కుట్టడం ఎక్కడ ఇప్పట్లో తెలియదు ఒకప్పుడు 80 ప్రాంతాల్లో మొదట్లోనే ఎందుకో మొదలైంది ఆడపిల్లలు చెవి పైభాగాన్ని కూడా కుట్టించుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత చెవి పైభాగం నుంచి ఇక్కడ దుద్దులతో పాటుగా పక్కనే కుట్టించుకోవడం మొదలుపెట్టారు ఇది ఎప్పటి నుంచో విశాఖపట్నం ప్రాంతాల్లో కొండ జాతులు అక్కడ అలవాటు ఉందండి చెవి పైన కుట్టించుకోవడం మగాళ్ళు కుట్టించుకుంటారు ఆడవాళ్ళు కుట్టించుకుంటారు ఎందుకని చెవులు దిక్పాలకులకు సంకేతము దిక్కుల నుంచి వచ్చే శబ్దములు చెవికి క్షేమాన్ని కలిగించాలి చెవికి క్షేమం కలిగించాలంటే అర్థం ఏమిటి లోపల ఉండే కర్ణభేరి ఉంది చూచారా అది ఆరోగ్యంగా ఉండాలి పూర్తిగా అందుకని బంగారం మించి వచ్చే గాలి ఉంటుందో చూచారా లేదా వెండి మించి వచ్చే గాలి దాని మీద నుంచి వచ్చే గాలి లోపల ప్రవేశించినప్పుడు అది పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది కర్ణభేరి అందుకని చెవి కుట్టించడం అన్నది కర్ణవేద అదనమాట అంటే రంధ్రము చేయాలి సరే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైతే చక్కగా కుందుదులు పెట్టుకుంటారు బాగా చదువుకున్న వాళ్ళైతే కుండలాలు పెట్టుకుంటారు ఇవన్నీ ఉంటాయి అనుకోండి కర్ణ పుష్పాలు పైన ఉండేవి ఒకడు కిందకు వచ్చేవి చెవిలో పువ్వు పెట్టుకుంటే అర్థం ఇక్కడి నుంచి వచ్చింది పాపం ఇలాగా అంచేత ముక్కు కుట్టించుట చెవి కుట్టించుట కూడా ఇదే కారణం ముక్కు ఎందుకు కుట్టించాలండి మొగాళ్ళు కూడా కుట్టించుకునేవారు ఆటవిక జాతుల్లో ఎంచేతంటే అడవుల్లో తిరుగుతున్నప్పుడు రకరకాల వాసనలు పరిమళాలు ఉంటాయి అవన్నీ శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు కలిగించవచ్చు అది పోగొట్టుకోవడానికి రాగి వెండి బంగారముతో ముక్కు కుట్టించుకుంటారు అక్కడి ప్రాంతం వాళ్ళు స్త్రీలు ఏం చేస్తారు ఈ ఆభరణాలు ధరిస్తారు ఎందుకని వీళ్ళకి కొన్ని కొన్ని రోగాలు ముక్కు నాలిక కన్ను వీటి ద్వారానే వస్తాయి అందుకని చెప్పి ఇక్కడ ముక్కు కుట్టించుకోవడంలో చెవి కుట్టించుకోవడం అంతరార్థం ఏమిటి ఈ రోగములకి దూరంగా ఉండడానికి అయితే ఈ ఆభరణాల్లో కూడా ఆవేద్యములు అంటారు వీటిని కుట్టించుకుని వేసుకునేవి అని చెప్పి వీరమిత్రోదయం అనే గ్రంథం ఉంది దాంట్లో బాగా వర్ణించారు
దానికి రత్నాల ముత్యాల మరొకట వైభవాన్ని బట్టి ఉంటుంది. అంచేత ఏది చేస్తున్నా ఈ నక్షత్రానికి సంబంధించి అధిదేవత ఎవరున్నారు, ఆ దేవతకి ఏ తిథి మంచిది, ఏ సమయం మంచిది, ఇదంతా కూడా మనకి పంచాంగంలో ఉంటుంది. శృతి గ్రంథకారులు చెప్పారు, పెద్దలకి తెలుస్తుంది. అందుకని ఇంకొక రహస్యం చెప్పాలి. ఇవాళ వెళ్ళి షాపులకు వెళ్ళి చేసేసుకొస్తున్నారు. ప్రాతకాలపు రోజుల్లో చెవి కుట్టాలన్నా ముక్కు కుట్టాలన్నా కొత్త ఆభరణం చేయాలన్నా వాళ్ళు ఆ కార్యకర్తలు అంటే కంసాలు అంటాం కదా మనం, వాళ్ళంతా కూడా గోల్డ్ స్మిత్స్, వాళ్ళు అడిగేవారు అమ్మాయి గారికి అండి అబ్బాయి గారికా ఎప్పుడు పుట్టారండి, అది కనుక్కొని వాళ్ళ నక్షత్రము తిథి ప్రకారము ఏ రోజు మంచిదో చూసుకుంటారు. వాళ్ళు కూడా చూసుకుంటారు, శ్రద్ధగా ఉంటారు. ఇప్పటికీ మెడ్రాసు కంచి సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో కొందరు వర్తకులు ఉన్నారు, బంగారు నగల తయారీకారులు, వాళ్ళు కూడా ఈ నియమాలన్నీ పాటిస్తారు. పాటించి ఇలాంటి విశేషమైన ఆభరణాలు చేసేటప్పుడు వాళ్ళు ఇతరములైన పదార్థాలు ముట్టుకోరు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీను. అంత జాగ్రత్తగా అది సరే. తరువాతి కాలంలో ఏమైపోయింది, ఫ్యాషన్ పేరుతోటి రకరకాల ఆభరణాలు రకరకాల పద్ధతులు వచ్చాయన్నమాట. అది డ్యాన్సర్స్ అనుకోండి, ముక్కు కూడిన ఇవన్నీ లేవనుకుని మామూలు కూడుకోండి, ఇది అలవాటు అయిపోయింది జనాలకి. అంచేత కర్ణవేద నాసికావేద కూడా వైదిక సాంప్రదాయమే, స్మార్త సాంప్రదాయమే, శరీర ఆరోగ్యానికి సంబంధించి. అది కాస్త మన వైభవానికి సంబంధించి. మా చిన్నప్పుడు కొందరు ఆడపిల్లలు స్పెషల్గా వస్తూ ఏమిటి ఇప్పుడు వచ్చావు ఇలా ఇలా అంటుండేవారు. ఏమిటి అంటే కొత్తగా బుట్టలు వేసుకుందన్నమాట పిల్ల, చూపించాలి జూకాలు అలాగే. అందుకోసం ఇవలాంటి వాటి కోసం కాదు, మనకందరికీ కూడా క్షేమాన్ని కలిగించడానికి కర్ణవేద నాసిక వేద అది విశేషం అన్నమాట. అందుకని దీనికి మనకి ఏర్పాటు చేశారు పెద్దలు, దీనికి కూడా నియమాలు ఉన్నాయి. ఆ కర్ణవేద జరిగిన రోజుని ఒంటిపూట భోజనం మంచిది, దేవతార్చన చేసుకోవడం మంచిది. స్వస్తి.